హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చాంటీస్ హోమ్. ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీ. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. తయారీ విధానం, ఫస్ట్ క్యాప్సికమ్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుందాం. గింజలు తీసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని శనగే పిండి వేసుకుందాం. అలాగే క్రిస్పీగా రావడం కోసం కాస్త బియ్యం పిండి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవడానికి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి అనేది కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుందాం. ఇందులోని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నూనె మనకి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోని ఒక్కొక్క క్యాప్సికమ్ వేసుకొని ఇట్లా అటు ఇటు జస్ట్ ఇలా డీప్ చేసుకొని బాగా వేడైన వట్టి నూనెలోని వేసి వేయించుకుందాం. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ రెండు పక్కల ఎర్రగా కాల్చుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోతాయి. మనకి ఇవి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, ఇలా ఒకసారి మీరు కూడా కొత్తగా క్యాప్సికమ్తో బజ్జీ ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.